49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హర్షా సాయి సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో ఆయన్ను చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. పేదలకు ఊహించని సర్ప్రైజ్లు ఇస్తూ వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళని వెతికి మరీ సాయం చేస్తాడు. పేదల కళ్ళల్లో ఆనందం చూసి ఇది చాలు నా లైఫ్కి అని అనే వ్యక్తి. అలాంటి హర్ష సాయి కొంతకాలంగా వీడియోలు చేయడం లేదు. హర్ష సాయి వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటి? ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందుగా ఫిట్నెస్ ఎక్స్పెరిమెంటల్ వీడియోలు చేసే హర్ష సాయి మెల్లిగా పేదలకు సాయం చేస్తూ వీడియోలు చేశాడు. అవి కాస్త హిట్ అయ్యాయి. ఏ రేంజ్ లో అంటే అతను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేంతలా. తను చేసే పనులకు చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. మనకున్న దాంట్లో కొద్దో గొప్ప సాయం చేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు విషయానికి వస్తే హర్ష సాయి 5 నెలల క్రితం ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి వీడియో ఆ ఛానల్లో అప్లోడ్ అవ్వలేదు. అక్టోబర్ 17 బెండపూడి స్కూల్ స్టూడెంట్స్ను కలిసి ఓ షార్ట్ వీడియో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత హర్ష సాయి ఫర్ యూ అనే ఛానల్లో ఎలాంటి వీడియో అప్లోడ్ కాలేదు. వీక్లీ ఓ షార్ట్, 2 నెలలకు ఓ వీడియో అప్లోడ్ చేసే హర్ష సాయి ఈసారి 5 నెలల వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఏం జరిగింది అన్న ప్రశ్న అతని ఫ్యాన్స్లో మొదలైంది. అయితే హర్ష సాయి ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడానికి కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వీడియో కోసం కష్టపడుతున్నారని, అది పూర్తి అయ్యేందుకు టైం పడుతూ ఉండడంతో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయడం లేదన్నట్టు తెలుస్తోంది. ఓ మంచి వీడియోతో హర్ష సాయి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ వీడియో ఏమై ఉంటుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే హర్ష సాయి పేదలకు సాయం చేస్తున్న వీడియోలు ఓ హైప్ క్రియేట్ చేశాయి. అయితే హర్ష సాయి ఎన్ని మంచి పనులు చేసినా ఆయనపై నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హర్ష సాయి ఫ్రాడ్ చేస్తున్నాడని, అతనికి డబ్బులు ఎలా వస్తున్నాయని, సాయం చేస్తున్నట్టు డ్రామాలు చేస్తున్నాడు అంటూ యూట్యూబ్ రెవెన్యూతోనే సాయం చేస్తున్నాడని మరికొంతమంది యూట్యూబర్లు వీడియోలు పోస్ట్ చేశారు. వాళ్ళందరికీ సింగిల్ వర్డ్లో ఆన్సర్ కూడా ఇచ్చారు హర్ష సాయి. సాధారణ బార్బర్ను మిలినియర్ చేయడం, పేదవాళ్ల కోసం 5-స్టార్ హోటల్ బుక్ చేయడం, ఫ్రీ పెట్రోల్, 1 మిలియన్ గేమ్లతో పాటు పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడం, టీవీ ఫ్రిడ్జ్ లాంటివి కొనివ్వడం, రోడ్లపై పళ్ళమ్ముకునే వృద్ధులకు సాయం చేయడం, రిక్షా తొక్కే వాళ్లకు డబ్బులు ఇవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సో హర్ష సాయి ఈసారి ఇంకా మంచి వీడియోతో వస్తున్నారంటేనే ఎగ్జైటింగ్గా ఉంది అంటున్నారు ఆయన అభిమానులు. మరి మీరు అలాగే ఫీల్ అవుతున్నారా? కామెంట్స్లో చెప్పండి.